హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నా పేరు కిరణ్. బిగ్ బాస్ సీజన్ 2 హైలైట్స్ అయితే మనం చూసుకుంటూ వస్తున్నాం. నిన్న జరిగిన, అంటే ట్యూస్డే రోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లైక్ ఎలా అంటే ప్రోమోలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా మ్యారేజ్ చూసుకున్నట్లయితే మధులత మరియు రాధాకృష్ణ అని చెప్పేసి ఇద్దరు మనుషుల మధ్య అనేసి మనం అనుకుంటాం. బట్ ఇద్దరు మనుషులైతే కాదు, వాళ్ళిద్దరు కూడా బొమ్మలు అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఎవరి మధ్యన మ్యారేజ్ చేస్తే బయటికి గాసిప్స్ ఎలా వస్తున్నాయని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఈసారి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే కనిపిస్తుంది. సో ఒక రెండు బొమ్మలు తీసుకురావడం జరిగింది. ఆ ఈవెంట్ అంతా కూడా లైక్ ఎలా అంటే కేఎల్ఎం ఫ్యాషన్ వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు, దానికి స్పాన్సర్షిప్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళకి డ్రెస్సెస్ కానీ, అంటే మ్యారేజ్కి కావాల్సిన డ్రెస్సెస్, అటైర్, ఎథనిక్ అటైర్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రకారం చూసుకున్నట్లయితే ముందు మీరు అంటే ఒక సంగీత్ చేయాలి, ఒక మెహందీ ఫంక్షన్ చేయాలి, దాని తర్వాత మ్యారేజ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. దానికంటే ముందు మీరు ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే బిగ్ బాస్ మీకు అంటే ఆడపల్లి వారికి ఒక టీమ్, తర్వాత మగపల్లి వారికి ఒక టీం కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఆడపల్లి వారి టీంలో గీతా మాధురి, అమిత్ వాళ్ళందరూ ఉన్నారు. అండ్ మగపల్లి వారి టీంలో వచ్చి సామ్రాట్, యాంకర్ శ్యామల, టీవీ నైన్ యాంకర్ దీప్తి, కౌశల్ వాళ్ళందరూ ఉన్నారు. అండ్ గణేష్ వచ్చి పంతులు. సో తనకైతే కరెక్ట్ అటైర్ ఇచ్చారు. సో తనకి కరెక్ట్గా సరిపోతుంది. ఆ పర్సనాలిటీకి అది కూడా ఏంటంటే పంతులుగా తను కరెక్ట్గా సరిపోతాడు అనమాట. సో ఆ అటైర్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ బిఫోర్ దట్ మీరు ఏంటంటే కొన్ని టాస్క్లు చేయాలని చెప్పేసి చెప్పారు. అంటే ఇద్దరికి రెండేసి టాస్క్లు వచ్చినాయి. ఫస్ట్ టాస్క్ అబ్బాయి తరపు వాళ్ళు ఏం చేయాలంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్న గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ రోల్డ్ గోల్డ్, బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పడం గోల్డ్ రింగ్స్ ఉంటాయి, ఒక 50 ఉంటాయి, ఆ 50 మీరు కలెక్ట్ చేయాలి వితిన్ బజర్ టైంలో అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు బజర్ టైంలో సామ్రాట్ అండ్ అట్ ద సేమ్ టైం టీవీ నైన్ యాంకర్ దీప్తి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ బజర్ టైం లోపు వాళ్ళు తీసుకోవడం జరిగింది. 50 రింగ్స్ అయితే కలెక్ట్ చేశారు, బట్ 50 కలెక్ట్ చేయలేదని చెప్పి శ్యామల బయటికి చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. బట్ వాళ్ళు గీతామాధురి టీం, ఆడపల్లి వారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత ఆడపల్లి వారికి వచ్చి షూస్, ఒక 20 పేర్స్ షూస్ ఉంటాయి, అవి మీరు కనిపెట్టాలి ఎక్కడున్నాయో, ఎక్సెప్ట్ బెడ్రూమ్ అండ్ అట్ ద సేమ్ టైం లివింగ్ రూమ్ తప్ప మిగిలిన రూమ్స్ అన్నట్లోనూ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్టివిటీ రూమ్ అండ్ బెడ్రూమ్ తప్ప. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కనిపెట్టడం అన్నీ జరిగింది. అమిత్ను తర్వాత గణేష్ ఇద్దరు కనిపెట్టారు. సో 20 పేర్స్ వాళ్ళు కనిపెట్టేశారు. సో దాని తర్వాత అంటే మీరు ఇంకా ఆ కంటిన్యూషన్, ఆ టాస్క్లోనే మీరు ఉండాలి. లైక్ ఎలాంటి ఇప్పుడు మీరు మగపల్లి వారు ఫ్రెండ్స్గా కొంతమంది ఉన్నారు, ఆడపల్లి వారిలో తల్లిదండ్రిగా కొంతమంది ఉన్నారు. సో మీరు ఆ టాస్క్కి సంబంధించిన క్యారెక్టర్స్లోనే మీరు జీవించాలి, దాని నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశం ఇవ్వడంతో లైక్ ఎలా అంటే మ్యారేజెస్లో మనం చూస్తూనే ఉంటాం, ఒక అమ్మాయి బాగుందంటే కంపల్సరీ మనం వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. కొంచెం ఏదో ఒక ఫ్లర్టింగ్, హెల్దీ ఫ్లర్టింగ్ ఉంటుంది కాబట్టి. సో అదే టైప్గా మనం చూసుకున్నట్లయితే సామ్రాట్ వచ్చి పూజా రామచంద్రన్తో కొంచెం మాట్లాడడానికి ట్రై చేయడం, తనీష్ వచ్చి కుదరదని చెప్పి మాట్లాడడం, అమిత్ వచ్చి మా కూతురునితో నువ్వు మాట్లాడకూడదని చెప్పేసి వచ్చి రాను తెలుగులో మాట్లాడడం. సో అదంతా కూడా ఫన్ జనరేట్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకొక టాస్క్ కూడా ఇచ్చారు ఇద్దరికి కూడా. ఆడపల్లి వారికి వచ్చి 100 లడ్డూస్ చుట్టమన్నారు. సో ఆ 100 లడ్డూస్ ఆడపల్లి వారికి, మగపల్లి వారికి వచ్చి ఏంటంటే ఒక దుప్పటాస్ అన్ని ఇప్పుడు డెకరేషన్ అని చేస్తారుగా, సో అవన్నీ కూడా చేయమని చెప్పేసి చెప్పారు. సో ఒక పక్కన మగపల్లి వారు అది చేస్తున్నారు. ఇద్దరు సేమ్ టైంలో టాస్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వీళ్ళు 100 లడ్డూస్ చుట్టేశారు. చుట్టేసిన తర్వాత అమిత్ ఏమో కింద ఏదో డస్ట్ ఉందని చెప్పేసి డైనింగ్ టేబుల్ కిందకు దూరి ఒక లడ్డు తినడం అయితే జరిగింది. సో ఆల్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫన్ వే. సో అంతా కూడా ఫన్గానే జరుగుతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ కూడా రావడం, ఆ డ్రెస్సెస్ వీళ్ళు అటైర్ వేసుకోవడం, దాని తర్వాత దానికి తగ్గట్టు ఆ షూస్ అన్ని వేసుకోవడం, ఓకే మొత్తం ఎథనిక్ స్టైల్లోకి వచ్చేసారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి ఒక సాంగ్ వినిపిస్తుంది, రారండో వేడుక చూద్దాం సాంగ్, మ్యారేజ్ సాంగ్ ఉంటుందిగా. ఆ బీట్తో పాటు వాళ్ళు వెతుకుతున్నారు ఎవరో వస్తారు, అతిథి వస్తారన్నారు కదా, గెస్ట్ వస్తారన్నారు కదా అని చెప్పి. సో సడన్గా ఓపెన్ చేసేటప్పటికి, డోర్ ఓపెన్ చేసేటప్పటికి అనసూయ యాంకర్, అనసూయ అయితే జబర్దస్త్ యాంకర్ అనసూయ అయితే రావడం జరిగింది. తను ఏంటంటే ఒక మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చానని చెప్పేసి చెప్పింది. బట్ తను మాటల్లో ఒక మాట అంది, గీతా నేను నీతో చాలా చెప్పాలి, ఏదో జరుగుతుంది నేను నీకు చెప్పాలి అనేసి అంది. సో తను ఏం చెప్తుంది అండ్ అట్ ద సేమ్ టైం తను ఎలా రియాక్ట్ అవుతుంది, తను వచ్చి ఆడపల్లి వారి టీంలోనే జాయిన్ అయింది, సో నాకు ఎలాగో ఇద్దరు కొడుకులు ఉన్నారు, సో నాకు ఇన్ ఫ్యూచర్ రాదు అలాంటి అవకాశం, సో నేను ఆడపల్లి వారి టీంలో ఉంటాను అని చెప్పేసి తను గీతా వాళ్ళ టీంలోనే జాయిన్ అయింది. గీతాకి ఏదో చెప్తుంది అని చెప్పి తను చెప్పింది. మరి ఏం చెప్తుంది అనేది మనం ఈరోజు ఎపిసోడ్ వరకు అయితే వేచి చూడాల్సిందే. అంతవరకు మీరు చూస్తున్నానండి ఫిల్మీ బీట్ తెలుగు. బాయ్ బాయ్.